వేదనవాదతో కృంగి నానేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా. తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు. యేసు ఆశ్చర్యకరుడు. అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. మీరందరూ బాగున్నారా? దేవుని సన్నిధి మీకు తోడయ్యండి. ప్రభు మిమ్మల్ని ప్రతిరోజు నడిపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు వాగ్దానం ద్వారా ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు బాధపడుతూ కృంగిపోయి అధైర్యపడుతూ భయముతో ఒకవేళ మీరు ఉంటే, మీ భయములన్నిటినీ మీకు కలిగిన వాటన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఆయన పైన మీరు ఆధారపడ్డప్పుడు ఆయన మీకు సహాయపడతాడు. కాబట్టి తప్పకుండా దేవుని సన్నిధిలో అనుదిన వాగ్దానం వింటూ అదే రీతిగా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు సహాయపడి ప్రభువు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ ఉదయం నా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 13:21 నేను చదువుతున్నాను. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘాస్తంభములోను, వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు వారు ఎక్కడ మరి ఏ మార్గం గుండా వారు ప్రయాణం అవుతున్నారంటే, అరణ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి దేవుడు ప్రత్యక్షమై మోషే ద్వారా వారితో మాట్లాడి, నేను మీ కొరకు మీ పితరులతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, ఈ బానిసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను మిమ్మల్ని తీసుకెళ్లేదనని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ రీతిగానే మోషే నాయకత్వంలో ప్రజలందరూ కూడా నడిపించబడుతున్నారు. వారు నడుస్తున్న మార్గము ఎలాంటిదంటే అరణ్యము. అరణ్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితి. అక్కడ త్రోవలు ఎలా ఉంటాయో, వాతావరణం ఎలా ఉంటుందో, అక్కడ ఎలాంటి మృగాలు వస్తాయో, భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు చూడండి, తన ప్రజలకు ఎలాంటి హాని కానీ అపాయము కానీ ఆపదలో ప్రజలు మరి చిక్కుకోకుండానట్లు దేవుడు మరి వారిని నడిపించడానికి పగలు మేఘాస్తంభమును రాత్రి అగ్నిస్తంభాన్ని ఉంచాడంట. అంటే ప్రజలు కాపాడబడుతూ వారి మార్గమంతా వారి ప్రయాణమంతా మరి వారు దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో అక్కడికి వారు చేరునట్లుగా దేవుడు వారికి పగలు మేఘాస్తంభాన్ని రాత్రి అగ్నిస్తంభాన్ని ఉంచాడంట. అంటే వారికి ముందుగా దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. వారికి ముందుగా ఆయన వెలుగును, ఆయన వెలుగు మరి అక్కడ మనకు కనబడుతున్నది. నిజంగా దేవుడు ఎంత బాధ్యత గలవాడండి, ఎంత గొప్పవాడు ఆయన చూడండి. తన ప్రజలకు అపాయం కానీ ఆపద కానీ నష్టం కానీ జరగకుండా ఉండునట్లు దేవుడే ముందుగా ప్రయాణం అవుతున్నాడంట. అంటే దేవుడు తన అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని ఆయన తన ప్రజలకు తోడుగా ఉంచి ఆయన వారి త్రోవలో వెళ్తూ ఉన్నాడు. అంటే వారి బిడ్డలకి ఏ అపాయము రావద్దు అని ఆయనే ముందుగా వెళ్తూ ఉన్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు ఏమనంటే, వారికి ముందుగా
ఆయన వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రజలకి ముందుగా నడుస్తూ వచ్చాడు. ఈరోజు ఇదే కాలమున ప్రభువు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీకు ముందుగా, నీ త్రోవకు ముందుగా, నీ లైఫ్ కూడా అరణ్యంలాగా ఉండొచ్చు, నీ జీవితం కూడా అరణ్యంలాగా ఉండొచ్చు. నువ్వు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉంటే నీకు కూడా ఏమి అర్థం కావట్లేదేమో. అరణ్యంలో ప్రయాణిస్తే ఎక్కడ వెళ్ళాలి, ఏ మార్గం గుండె వెళ్తే మనం దరి చేరగలుగుతాము, గమ్యానికి వెళ్ళగలుగుతామో కొన్నిసార్లు అర్థం కాదు కదా. ఒకసారి మేము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు త్రోవ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి నల్లమల్ల అడవుల్లోనికి వెళ్ళిపోయాం. అడవుల్లోనికి వెళ్ళినప్పుడు ఏమీ అర్థం కావట్లేదు. అసలు మేము వెళ్ళవలసిన ప్రాంతానికి మేము చేరడం ఎలా, ఆ అడవుల్లో నుండి ఎలా వెళ్ళాలో కూడా దారి మాకు అర్థం కావట్లేదు. అలా నిజంగా కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లైఫ్ కూడా అరణ్యంలాగా ఉంటుంది. సాగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తామో, అసలు మనం గమ్యం చేరగలుగుతామా అన్న ఆలోచన కూడా మనకు కనబడదు. ఎందుకంటే మన ముందు ఏముంది? అరణ్యం ఉంది. ఏ మార్గంగా ఉండబోతే మనం సురక్షితంగా గమ్యానికి చేరతామో మనకు తెలియదు. కానీ దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో వాగ్దానం చేస్తూ ప్రభు అంటున్నాడు, నీకు ముందుగా ఇదిగో ఆయన వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు ముందుగా వెళ్తే ఇదిగో నీకు అడ్డుగా, ఆటంకంగా నిన్ను, మరి ఒకవేళ ఏదైనా నీకు ఆటంకం కలిగించాలని ఏవైనా ప్రయత్నాలు జరుగుతుంటే అవన్నిటినీ దేవుడు దూరపరుస్తాడు. వాటన్నిటినీ ప్రభు తొలగించి నీ మార్గమును దేవుడు సరళపరచబోతున్నాడు. నీ అరణ్య జీవితాన్ని, నీ అరణ్య రోధనని దేవుడు ఉల్లాసంగా మార్చబోతున్నాడు. గమ్యానికి తన ప్రజలను చేర్చినట్లుగా ప్రభు నీ పట్ల కలిగి ఉన్న ఆ ఒక ఆలోచనను నెరవేర్చి ప్రభు నిన్ను గమ్యానికి చేర్చుతాడు. కాబట్టి ఇదిగో ప్రభు యుదే కాలమున నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను నడిపిస్తాను, నీకు ముందుగా ఆయన వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఇక భయపడొద్దు, దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు, బాధపడకండి. ఎందుకంటే నీకంటే ముందు దేవుడు వెళ్తున్నాడు. దేవుడు వెళ్తున్నాడంటే ఆ మార్గం సరళమైనది. ఏమి జరుగుతుందో, అక్కడ ముండ్లుంటాయో, అక్కడ ఆపద సంభవిస్తుందో, ఇంకేదో జరుగుతుందని మీరు ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మీరు కాదు వెళ్ళేది, మీకంటే ముందు దేవుడు వెళ్తున్నాడు. అలాంటి అడ్డువాటులన్నిటినీ దేవుడు తొలగించి నీకు క్షేమాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు నామాన్ని మహిమపరచండి. ఈ సమయంలో మీ కొరకునే ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయం ఎంతమంది బిడ్డలు వాగ్దానాన్ని వింటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. నీ ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలకు పగలు మేఘాస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా అరణ్యంలో వారికి తోడై ఉండి వారికి ముందుగా మీరు వెళ్ళారు. ఈరోజు మీరు వాగ్దానం చేస్తున్నారు, నేను మీకు ముందుగా వెళ్తున్నానంటున్నాను. నేను మీకు ముందుగా వెళ్ళి ఇదిగో మెట్టుగా ఉన్నాం కానీ ఇదిగో ఏదైనా భయంకరమైన పరిస్థితులు ఉంటే వాటి అన్నిటినీ నేను దూరపరిచి మీ మార్గము నేను సరళపరచదను, గమ్యానికి నేను మేము చేర్చేదని అని వాగ్దానం చేశావు. అవునయ్యా, ఈరోజు చాలామంది జీవితం కూడా అరణ్యంలాగా ఉందేమో. వారు ఎలా వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, గమ్యం చేరుతామా చేరమా అన్న బాధలో దిగులుతో ఉన్నారేమో. ఈరోజు మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి నీ బిడ్డలు నాయన ధైర్యము తెచ్చుకొని ముందుకు వెళ్తుండగా వారిని ప్రభువ మీరు, వారి ప్రయాణం అంతటిని ప్రభువ మీరు నాయన ఇదిగో నా తండ్రి తోడయ్యుండి గమ్యానికి మీరు చేర్చబోతున్నందుకై స్తోత్రం. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.